నీవేం తీసుకఫ ఎత్తేస్తా. దీని నుంచే మా యొక్క గండం వచ్చింది. ఈ గండం నుంచి గట్టి ఎక్కియాలి. మా వైనాల మనిషి టీవీ ఎత్తుకొని రయ్య రయ్య ఉరుకుతాడు. ఏడుకో అమ్మో, టీవీలో మాట్లాడే సైతాన్ వచ్చిండ్రు అక్క. టీవీకి నీకు ఎడబాస కాలం వచ్చింది. నిన్ను నేను రసికిస్తున్నాను అక్క ఈ టీవీ నుంచి. అరే నాకు అర్థమైంది. పాత టీవీ ఇచ్చి కొత్త టీవీ కొని నీకు ఉరుకుతున్నావు కదా, జర పెద్ద టీవీ పట్టుకరా సరేనా. నీ లంకాతో గొప్పల నాలుగు టీవీలు తెచ్చి పెడతా. సాయమాన్ లోటు పెడతా, ఒంటర లోటు పెడతా, ఆకిట్ లోటు పెడతా. ఏడుంటే ఆనే చూసుకుంటూ కూసో. ఏంద్రో గొంతున మాట సక్కగా రాకుండా సాగ తీసుకుంటా వస్తాంది. ఏడుకోతున్నావు మరి టీవీ పట్టుకొని. గోసేశం గట్టి యాసంగి పొలంలా రేడియోతో మొత్తం ఆడుకుంటా, రికార్డు చేసి టీవీలో ఇడతామంటాను పోతున్నా. వస్తావా నువ్వు? బగ్గ సాగించుకుంటున్నావేంద్రా నువ్వు. ఆ టీవీ తీసుకోవాలి అప్పుడు దాకా ఇంట్లో పెట్టుకో మరి. ఇంట్లో ఎందుకు పెడితే? నేను ఫాత్ ఇన్ఫో సామానులో కేస్తా, పొద్దున్న దాకా టీవీ చూస్తుంటావు. అరే అదేమన్నా సలగలారా పాత ఇన్ఫో సామాన్లకు అమ్మ నీకి టీవీరా? అసలు టీవీ కాదా? అయితే టేస్టింగ్ చేస్తుండు. ఎత్తేసి మొత్తం సూర సూర. అరే అదరా ఆ పాపు, నీకు దండం పెడతారా బాబు? సూర సూర చేస్తా. ఏమనుకుంటున్నావు? ఏదో పొద్దుకి నాకు కొంచెంసేపు టీవీ చూస్తాను, దాని కూడా వెలగొడతావేంద్రా? అది గాజు పక్క వెలిగినట్టు వెలుగుతుందిరా, అద్దు ప్లీజ్. మా పట్టేల కాదు, నీకు యాళ్ళ లేదు ఫాళ్ళ లేదు, ఎప్పటికదే చూస్తుంటావు. పొద్దుగా లేచిన సంధి ఫన్లలో బూరసు పెట్టుకొని అదే చూస్తావు, బువ్వ గిన్నెల బువ్వ వేసుకొని అదే చూస్తుంటావు. అందులో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా ఎక్కడ బెండ్రే అంటాను అంటుంటది. అత్త చెడుతో ఆతలు పెట్టినా కూడా నీకు నాకే వస్తుంటది. ఈ నవ్వు గాలిపోను. ఆ టీవీ చూసి ఇట్లా మన్నవాడా? ఏదో అట్లా టీవీ చూసి మళ్ళీ బంద్ చేస్తా కదా. ఏంటనే నువ్వు ఆతల్లి? అగో టీవీ చూసి కండ్లు గుంతల కొయినా చూడు. టీవీ వలగొట్టి నెల మాసకం ఏడాది మాసకం ఏట ఫిల్లను కూడా కోస్తా దానికి. టీవీ వలిగిన డే అంటాను. టీవీకి ఏడాది మాసకం ఏందిరా? మన ఇంట్లో టీవీ లేకుంటే పక్కింట్లో టీవీ లేదా? ఆడ చూస్తావనా మరి అట్లా నా అక్క. అయితే పక్కింటోళ్ళు కూడా మంచిగా ఉండాలంటాను. వాళ్ళ ఇంట్లో కూడా టీవీ వెలగొట్టి వచ్చినాక. అందుకే నారా సుగ్రమ్మ అప్పటిసందే నాకు ఫోన్ చేస్తుంది. అయినా నీకే సావకాలం వచ్చిందిరా, నేనెట్లా సర్దు నీతోని. అక్క నీ ఫానం మంచిగా ఉండాలంటాను ఇదంతా చేసినాక. టీవీ వద్దు, ఫానం ముద్దు అక్క. సిద్ధం వద్దు. ఇప్పటిదాకా ఇష్టం వచ్చిన తిట్లు తిట్టి నన్ను యాస్ట పెట్టి మా లెక్కలు లేని అమాయకు లెక్క మాట్లాడుతున్నావు ఇద్దరు. పగల పూట రెండున్నర గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూసిన వాళ్ళ ఫానాలు పోతున్నాయంట అక్క. అందుకే మనకు టీవీ వద్దు అక్క నా మాటిని. అరే ఏంద్రా ఈ అడ్డమైన పనులు సలగుండా. పగటిలు ఎవర్రా చూసేది? నాకు టైం వేసాక దొరకది, గంతసేపు నేను చూస్తానా? ఎప్పటికీ టీవీలు చూస్తే జయరామరామ ఫానాలన్నీ ఖరాబైతే జయరామరామ. అందుకే అక్క నువ్వు నాకు కావాలక్కో జయరామరామ, టీవీ నిన్ను చూడని ఎక్కో జయరామరామ. ఏంద్రా నువ్వు ఎగురుకుంటే ఎనకటి కథలు చెప్తున్నావు? ఏంది నాకు నీతో నీ లోల్లి చెప్పసలు? టీవీ వద్దన్నావా అక్క? నీకు టైం పాస్కు నేను పొద్దుమికంగా కథలు చెప్తాక. బుర్ర కథలు, హరి కథలు, లవకుశేసుకి గానం, భాగవతం, బర్మం గారి చరిత్ర అన్ని చెప్తాక. మంచిగా టైం పాస్ అవుతుంది. అది కాదురా, ఎలక్షన్ల ప్రచారం జోరుగా జరుగుతుంది కదా, టీవీలో ఏమొస్తున్నాయని వార్తలు అన్ని చూడొద్దా, ఏం తెలుసుకోవద్దా? లీడర్లు మాటల కంటే ఎక్కువ చేతలే చేస్తున్నారు అక్క. బకెట్లో నీళ్ళు లేకపోయినా బట్టలు ఉతుకుతున్నారు, తరాజులు లేకపోయినా కూరగాయలు తోకిస్తున్నారు, మస్తు జోక్ వస్తున్నారు అక్క. దినాం కవే చేస్తున్నారు, ఇంకేం చూస్తావా అక్క? కాదు నామినేషన్లు ఎంకకి తీసుకునేది ఉన్నది కదా, ఇంకా ఎవరు తీసుకుంటారు ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవాలి కదా. ఆ లీడర్ తానికి పోయినా అనుకో, మళ్ళీ ఆయనతో సత్తి నీ బట్టలు ఉతకాలనా, నీకు నూనె పెట్టాలనా, నీ పనులు తోమాలనా అంటానంటే ఎట్లా? అది కాదురా, మీటింగ్లలో కేసీఆర్ సార్ ఏం మాట్లాడుతుండు, ఉత్తమ్ సార్ ఏమంటుండు, ఇవన్నీ చూడాలి కదా మనము. ఇక ఉత్తమ్ సార్ అయితే టికెట్లు రాని వాళ్ళు అందరినీ బతిమలు ఆడుతుండక. ఇక కేసీఆర్ సార్ అయితే ఒక్కటే నాడు ఆరేడు సభలు పెడుతుండక. నువ్వు చూస్తలేవా? ఏ అబ్బ ఏది అడిగినా ఏదో చెప్తావు నాకు. కనీసం ఆ టీవీని ఇంట్లో పెట్టిపోరా, దాన్ని ఏం చేయకరాదు ముందే డొక్కుటి. నీ సత్తం మొత్తం ఇంతేనా? ఎదురుకున్న మనసులు చూడరా, టీవే కావాలన్నా నీకు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నీకో నీ ఫానం కోసానికే వెలగొట్టినాక నేను ఒత్తిగా వెలగొట్టలేను. అర్థం చేసుకో అక్క, నీ మీద ఇంకా నా మీద ఒత్తి చేసుకుంటున్నా. అట్లెట్లా అక్క ఓకని నీకు జర మామ ఏడ చూస్తావు అందులో? ఈ రాని కనాశకం లేదా అక్క? అయ్యా ఈ పోరాడిపించిన వాడద్దు, ఆడేమో అక్కలు టీవాలో కొట్టిండు, ఆమె ఏమో మాదెట్టుకోబోతుంది. నీ ఎవరు అయితే ఇంటికి రా, నీ సంగతి చూస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు.